హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఖాళీ అయిన 3 స్థానాల్లో టీడీపీకి 2, వైసీపీకి 1 స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కోసం 3 వ్యక్తుల మధ్య పోటీ నడుస్తున్నట్టు చెబుతున్నారు. సీనియర్ నాయకుడు వర్లరామయ్య, ఎంపీ సీఎం రమేష్, కావలి ఇన్ఛార్జ్ బీదం మసాన్రావుల పేర్లు తుది దశలో పరిశీలనకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రత్యేక హోదాపై రగడ జరుగుతున్న వేళ సీఎం రమేష్ లాంటి దూకుడైన నేత రాజ్యసభలో ఉంటే మంచిదని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఓ మారు రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన మరోసారి పదవి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో స్థానం కోసం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్లరామయ్య, కావలి ఇన్ఛార్జ్ బీదం మస్తాన్ యాదవ్ ల మధ్య పోటీ సాగుతోంది. ఒకానొక దశలో సీఎం రమేష్ ను పక్కన పెట్టి వీరిద్దరికే రాజ్యసభ ఖాయం చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే పరిస్థితుల రీత్యా ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. చంద్రబాబు ఓకే చేసే వరకు ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అనేది, వైసీపీకి దక్కే ఒక్క స్థానాన్ని కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాలు చేయవచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ లోపు మరో 4-5 ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగితే 3 అభ్యర్థిని ఓటింగ్ ద్వారా ఖాయం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ గనుక 3 అభ్యర్థిని నిలిపితే ఓటింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు తొలి ప్రాధాన్యత ఓట్లు, విజయానికి సరిపడా తెచ్చుకోలేకుంటే 2 ప్రాధాన్యత ఓట్లు కీలకమవుతాయి. అయితే టీడీపీ ఆ సాహసం చేయకపోవచ్చన్న వాదన కూడా లేకపోలేదు. ఆ విధంగా సీఎం రమేష్, వర్లరామయ్య, బీదం మస్తాన్ యాదవ్ లలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. చివరికి అదృష్టం ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.